హాయ్ అండి, ఇది వచ్చేసి మామయ్య గారి 2వ వర్ధంతి అన్నమాట. అయితే ఈరోజు ఏంటంటే తిథుల ప్రకారంగా ఈరోజు పెట్టాలి నైవేద్యం అంటే, ఇంకా ఈరోజు అయితే ఇలా తిథుల ప్రకారం కాబట్టి ఈరోజు పెట్టామన్నమాట. ఇలా అయితే మామయ్య గారికి అప్పాలు శేగళ్ళు అవన్నీ చేసి మటన్తో అండి ఈరోజు. ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా చూస్తుండగానే 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఈరోజుతో 2 ఇయర్స్ కంప్లీట్ అన్నమాట. చనిపోయి అసలు నమ్మలేకపోతున్నాం ఇన్ని రోజులు అయిందా అనిపిస్తుంది. మాకైతే చాలా బాధగా ఉందండి. ఇంకా ఇది వచ్చేసి ఈరోజు తర్వాత ఇంకొకటి ఏంటంటే 9th రోజు చనిపోయారనమాట మామయ్య అయితే తిథుల ప్రకారం కాబట్టి ఈరోజు చేయాల్సి వచ్చింది. 9th రోజు కూడా ఇలా నైవేద్యం పెట్టానండి, ఎందుకంటే ఆ రోజు చనిపోయిన రోజు కాబట్టి ఆ రోజు కూడా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ రోజు పూరి మిర్చి చేసి మటన్ కర్రీ రైస్ బగారా రైస్ వేసి పెట్టానమాట. 9th రోజు చనిపోయారనమాట, అందుకనే ఇంకా 9th రోజు ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత తిథుల ప్రకారం 16th రోజు ఈరోజు పెట్టానమాట. అదండి, ఇలా అయితే చిన్నగా ఇంట్లో కొంచెం కొంచెం అన్నీ చేసి నైవేద్యం అయితే పెట్టానమాట. ఓకేనండి, బాయ్.